భారతదేశ పటంలో హైదరాబాద్ ఓ గ్లోబల్ సిటీ. పైకి చూస్తే ఆకాశాన్ని తాకే భవనాలు, కిందకు చూస్తే మాత్రం పాతాళంలోకి పడిపోతామా అన్నట్టు ఉండే శిథిలమైన, ధ్వంసమైన, గుంతలమయమైన రోడ్లు. ఇది హైదరాబాద్ నగర రోడ్ల పరిస్థితి. రోజుల తరబడి వర్షం పడాల్సిన అవసరం లేదు, నాలుగైదు ఎక్కువ చినుకులు పడినా చాలు, హైదరాబాద్ రోడ్లు అసలు రూపం బయటకు వచ్చేస్తూ ఉంది. హైదరాబాద్ ప్రధాన రహదారులపై ఓ 4000కు పైగా గుంతలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వీటి నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో. రెండు రోజుల వర్షానికి హైదరాబాద్ నగర రోడ్లు దాదాపుగా గుంతలమయమయ్యాయి. గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఎక్కడ కాలు పెట్టాలో తెలియక వణికిపోతున్నారు జనం. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి తోడు రోడ్లు తవ్వి ఎక్కడికక్కడ వదిలేయడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షం పడగానే చెరువుల్లా మారిపోతున్నాయి రోడ్లు. గట్టిగా వాన పడితే చాలు హైదరాబాద్ నగర వాసులు వణికిపోతారు. కారణం, అనేక ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో నిండిపోతాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. గుంతల కారణంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. రోజుల తరబడి వర్షపు నీరు రోడ్లపైనే ఉండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నీరు వచ్చినట్టు వరద నాళాల ద్వారా బయటకు పంపించే వ్యవస్థ నగరంలో లేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నాలా పక్కనే ఉన్నప్పటికీ వర్షం పడితే మైత్రివనం జంక్షన్లో మోకాల్ లోతులో నీరు నిలుస్తోంది. వర్షాలకు మూసీ నది పొంగి ప్రవహిస్తూ ఉంటే అత్తాపూర్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలు నీట మునుగుతున్నాయి. రెండు రోజుల వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఫిష్ మార్కెట్ రోడ్డు చిత్తడి చిత్తడిగా మారింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. నవ్వి పొదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా తయారైంది గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి. హైదరాబాద్ లో చినుకు పడితే చాలు హైదరాబాద్ అంతా కూడా నగర రోడ్లు చిత్తడి చిత్తడిగా మారడంతో పాటుగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా అధ్వానంగా తయారాయి. ప్రస్తుతానికి మనము ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఫిష్ మార్కెట్ రోడ్డు మెయిన్ రోడ్ వద్ద ఉన్నాము. ఒకసారి కనుక గమనించినట్లయితే రోడ్లు గడిచిన కొద్ది రోజులుగా అధ్వానమైన పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయండి రోడ్లు ఇక్కడ, అసలు ఏంటి సిచ్యువేషన్? వాటర్ ఈ దాకా నిండిపోతుంది, దీనికి డ్రైనేజ్ లైన్ ఏం లేదు, మొత్తం డౌన్ అయిపోయింది రోడ్ మొత్తం. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇంట్లో రోడ్లు అంతా కూడా ఖరాబ్? చాలా రోజుల నుండి ఉంది. ఎండిపోతున్నా మీరు అంటే ఏ రోడ్డు నుంచి ఇట్లా ఉంది అసలు? యాక్చువల్ నేను డైలీ ఇదే రోడ్ హ్యాబిట్స్ వెళ్తాను. అంటే ముందు నుంచి ఈ సైడ్ అంతా కూడా ఇట్లా ఉంటుందా? ఈ సైడ్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది, మళ్ళీ అట్లానే ఉంటుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు 40 గ్రాములు జీడి హింగువ పొడి కొంటే 40 గ్రాములు జీడి హింగువ పొడి ఉచితం. జీడి గుడ్ డైజెషన్ ఇంగువ. వాస్తవంగా హైదరాబాద్ లో వర్షం ఎఫెక్ట్ అనేది చాలా తీవ్ర రూపం దాల్చుతోంది. గోతులమయంగా మారింది హైదరాబాద్ అని చెప్పాలి. ఇక వర్షం పడితే నగరం అంతా కూడా అధ్వానమైన పరిస్థితి, రోడ్డు మరింత నరకంగా కనిపిస్తోంది. రోడ్లు తోపడంతో పాటుగా వాహనదారులు పాదచారులు నడవాలంటేనే జంకుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఫీట్ లోతు వర్షం నీరు రావడంతో పాటుగా ఎక్కడికక్కడ కూడా గుంతలమయంగా ఉండడంతో వాహనదారులు వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక అక్కడక్కడ కూడా ఈ రోడ్డు తేలిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో గుంతల రోడ్లతో అధ్వానమైన సిచ్యువేషన్ ఉంది. ఇక వాస్తవంగా హైదరాబాద్ లో లెక్కలేనని గోతులు, తీరు మారిన రోడ్లతో నగరవాసులు బేజారుకు గురవుతున్నారని చెప్పాలి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడగానే చెరువుల్లా మారుతున్న రోడ్ల కారణంగా, అలాగే రోడ్లపై ఎక్కడికక్కడ బురద పేరకపోవడం వల్ల వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లపై కూడా ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ లేకపోవడంతో చాలా వరకు తాము అవస్థలు పడుతున్నామని నగరవాసులు చెప్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే 9013 లేన్ కిలోమీటర్ల విస్తీర్ణం గల రహదారులు ఉన్నాయి. అయితే వీటిలో 2846 పైగా కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉన్నాయి. అయితే 6100 పైచిలుకు ఏవైతే కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉన్నప్పటికీ ఈ రోడ్ల పైన కూడా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, వరదల కారణంగా తీవ్ర దెబ్బతిన్నాయని చెప్పాలి. మనం చూడొచ్చు కంకర తేలి గుంతలు పడ్డ రోడ్లపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం వల్ల
వాహనదారులు కావచ్చు, అలాగే పాదచారులు అధికార యంత్రాంగం పైన విరుచుకుపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైనా జేహెచ్ఎంసీ అధికారులు అలాగే అధికార యంత్రాంగం మేల్కొని రోడ్లు వేయాలని చెప్పి నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కల లేటెస్ట్ అప్డేట్. అవుట్ ఆఫ్ స్టూడియో.